దేవుని సన్నిధానమున కూడి ఉన్నాము. వివాహ పద్ధతి దేవుని చేతనే వారిద్దరూ ఏక శరీరమై ఉండరు గనక వారిద్దరూ ఇద్దరుగా నుండక ఎవరండి కృష్ణ కుమారి అలా కిషోర్ బాబు ఇద్దరుగా నుండక ఏక శరీరమై ఉందరు. కాబట్టి దేవుడు గతపరిచిన దానిని మనుషుడు వేరుపరచకూడదని వారితో ప్రభు చెప్పి ఉన్నాడు. అనాలు వచ్చిన కానీ పూనుకొనకూడదు, కానీ తగిన మాన్యంతోనూ ప్రార్థను తలపోయి చూసి పూనుకొనవలను. కృష్ణ కుమారి పరిశుద్ధ స్థితిలో జతపరచబడేటకు వచ్చి ఉన్నారు. కాబట్టి ఇక్కడ అనున్న వారిలో ఎవరికైనాను క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి గాని ఈ దేశ చట్టమును బట్టి గాని వీరు వివాహం ఆడరాదని న్యాయ సమతమైన హేతువు తెలిసిన పక్షమున దాన్ని ఇప్పుడే వెల్లడి చేయవలను. లేని లేక మొదట మీరు ఈ వివాహం వలన జతపరచబడకూడదని హేతు ఏదైనా మీలో ఎవరికైనా తెలిసిన పక్షమున దాన్ని ఇప్పుడే ఒప్పుకున్న వలయం. దేవుని సన్నిధానమున మీకు గట్టిగా ఆజ్ఞాపించున్నాను. కీలకైన క్రమంలో తండ్రి నీ సహాయం లేనిదే మేమేమి యోగ్యముగా చేయనేరము. నీ వ్యక్తులను నీ సంకల్పానుసారముగా జతపరచుటకు తీసుకొని వచ్చినావు. నీ కృపా ప్రసాదమును వలన కృష్ణ కుమారుని నిన్ను ఈ స్త్రీని పురుషునిగా చేసుకును, ఈ స్త్రీని నీ భార్యగా చేసుకుని ఏమని హత్తుకొని ఉండవా ఉండను. అయితే రెండు చూసేసారు వాతావరణం మారిందని చెప్పేశారు. అన్న నేను ఈ పురుషుడు కిషోర్ బాబుని నీ భర్తగా చేసుకుని ఇతరులు మాత్రమే హత్తుకొని హత్తుకొని ఉందను ఉందను అని చెప్పరా కిషోర్ బాబుకి. చూడండి సార్ చూడండి ఇప్పుడు లాగండి చూడండి ఒకసారి. ఇప్పుడు కిషోర్ బాబు చేతులు పెట్టారు. ఏదైనా గొడవ వచ్చినప్పుడు నా బిడ్డను నేను తీసుకెళ్తాను అంటావా? పట్టుకోండి మీరు చేయి పెట్టుకోండి. కిషోర్ బాబు ఉన్నాడు అనుకోండి, అమ్మాయి చేతిలో పెట్టేదా? ఏదైనా గొడవ వచ్చినప్పుడు మా పిల్లలు నువ్వు ఎక్కడే ఉంటావు, మీ అమ్మ అమ్మాయిని వెళ్ళిపోయాను అంటావా? ఇద్దరు
సారీ మరో సారీ సంద పోటది అలాగే ఉంచండి రైట్ ఓకే నడిపించమని మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము పరమ తండ్రి ఆమేన్. ఇప్పుడు మెడల కట్టండి. స్థిరమైన పునాదికిని సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. నా శరీరముతో నిన్ను గణపరిచి నా యావదాసంతటిలో నిన్ను పాలు భాగస్థురాలుగా చేసుకొనుచున్నాను. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా.
మనమున యెహోవ దేవా మొదటి వివాహము చేసితివే ఏదెను వనమున యెహోవ దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభ దినమున నవదంపతులను ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలకు నింపుమయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెన దీవయ్యా అక్కరనెరిగి నీళ్లను రసముగా మార్చితివే కష్టములలో నీవే అండగనుండి కష్టములలో నీవే అండగనుండి కొరతలు తీర్చి నడుపుమయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెన దీవయ్యా దేవారావయ్యా నీ దీవెన దీవయ్యా జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే ఇహ పర సుఖములు మెండుగను సగి ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగ చేయుమయా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెన దీవయ్యా దేవారావయ్యా నీ దీవెన దీవయ్యా దేవారావయ్యా నీ దీవెన దీవయ్యా
శుభ సమయాన నాలో కలిగే సందడి నాలో కలిగే సవ్వడి హృదయాలు స్పందించి వేళ ఈ వేళ కురిసింది నవ్వులవాన వివాహ శుభ సమయాన నాలో కలిగే సందడి నాలో కలిగే సవ్వడి హృదయాలు స్పందించి వేళ ఈ వేళ కురిసింది నవ్వులవాన వివాహ శుభ సమయాన శుభ సమయాన